అయితే ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో అయితే ఉన్నాము. పక్కనే టికెట్స్ అయితే ఇస్తున్నారు. సో టికెట్ కాస్ట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి అయితే 50 రూపీస్, పిల్లలకి అయితే 10 రూపీస్, వీడియో కెమెరాకి అయితే 150 రూపీస్, మామూలు స్టిల్ కెమెరాకి అయితే 30 రూపీస్. కార్ కూడా లోపలికి అలౌ చేస్తున్నారండి. కార్కి అయితే 500 అయితే పే చేయాలి. సో మనం అయితే టికెట్స్ అయితే తీసుకున్నాం. సో నాకు 50 రూపీస్, కెమెరాకి 30 రూపీస్, టోటల్ 80 రూపీస్ అయితే అయ్యిందండి. సో లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడైతే చెకింగ్ అయితే చేస్తారు. మన కెమెరాస్ కానీ వీడియో కెమెరా కానీ టికెట్స్ తీసాం లేదో ఇక్కడ చెక్ చేస్తారు. ప్లాస్టిక్ లాంటివి అయితే లోపలికి అలౌ చేయరు. చెకింగ్ అయితే అయిపోయిందండి. లోపలికి అయితే వెళ్దాం. లోపల చుట్టూ అయితే బోర్డు చాలా ఉన్నాయండి ఇన్ఫర్మేషన్ కోసం. లెఫ్ట్ సైడ్లో మనకు జూమ్ యాప్ అయితే ఉందండి. యు ఆర్ హియర్, మనమైతే ఇక్కడ ఉన్నాం. చూసారా ఇండికేషన్ రెడ్ కలర్ అది. మనమైతే ఇప్పుడు అక్కడ ఉన్నామండి. మన లోపలికి అయితే ఇన్గేట్ నుండి వచ్చామండి. దీనికి అవుట్ గేట్ కూడా ఉంటుంది. అవుట్ గేట్ అయితే అటు సైడ్ అయితే వెళ్ళాలి. జూమ్ యాప్ ఆపోజిట్లోనే మనకి ఏంటంటే పిల్కాన్స్ అయితే ఉన్నాయి. మన కెమెరా అయితే సెట్ చేసుకున్నామండి నీట్గా. చూడండి సెట్టింగ్స్ కూడా ఏం పెట్టానో చూపిస్తున్నాను. ఐఎస్ఓ, అపాచర్ వాల్యూ, షట్టర్ స్పీడ్ అన్నీ కూడా మాన్యువల్ మోడ్లో అయితే సెట్ చేశానండి. పిల్కాన్స్ మీద అయితే లైటింగ్ అయితే పడుతుందండి. సో పెళ్ళికొని చాలా బాగా కనిపిస్తున్నాయి. కలర్స్ కానీ ఫెదర్ కానీ అన్ని చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ అంటే సబ్జెక్ట్ని సపరేట్ చేయడానికి ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్గా ఉండేలా కెమెరా అయితే ప్లేస్ చేసుకున్నాను. చూడండి పెళ్ళికొని అయితే వాటి రెక్కలను క్లీన్ చేసుకుంటున్నాయి ఫెదర్స్ని. వీటికి ఏంటంటే చుట్టూ మెస్ కానీ ఏమీ లేదు, ఓపెన్గా ఉన్నాయి. కేస్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇలా ఓపెన్గా వదిలేశారు కదా ఎగిరిపోతాయా అంటే ఎగరవు. ఎందుకంటే అవి ఎగరడానికి యూజ్ అయ్యే మెయిన్ ఫెదర్ని అయితే తీసేస్తారు. సో అవి తీయడం వల్ల ఏంటంటే అవి ఎగరలేవు. సో ఎక్కడికైనా వెళ్ళాలని నడుచుకునే వెళ్తాయి. ఇక్కడ మనకి ఏంటంటే క్లియర్గా చూపించడానికి జూలో ఇలా చేశారు. పిల్కాన్స్కి అయితే మంచి మంచి పిక్స్ అయితే వచ్చేయండి. చూపిస్తాను చూడండి. చూడండి ఈ పిక్ ఎంత బాగా వచ్చిందో. డీటెయిల్ కానీ షార్ప్నెస్ కానీ చాలా బాగా వచ్చింది. దీనికైతే షట్టర్ స్పీడ్ నేను 1/320 అయితే వాడాను. ఎందుకని తక్కువ పెట్టుకున్నానంటే బర్డ్ అనేది అంత ఎక్కువ కదలడం లేదు, రెస్టింగ్ ప్లేస్లోనే ఉంది. సో అందుకని నేను 1/320 వాడాను. కెమెరా కూడా ట్రైపాడ్మే ఉంది కాబట్టి సో షట్టర్ స్పీడ్ తక్కువ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం లేదు. నాకు లైటింగ్ కూడా బాగా వచ్చింది. సో ఈ షట్టర్ స్పీడ్ తక్కువ పెట్టుకోవడం వల్ల నేను ఐఎస్ఓ కూడా తగ్గించుకోగలిగాను. ఐఎస్ఓ అయితే నేను 200 అయితే యూజ్ చేశాను. ఎక్స్పోజర్ 0లో ఉంది. ఇది వచ్చేసరికి నేను ఎఫ్ వాల్యూ F6.3 అయితే వాడాను. లెన్స్ అయితే 6.3 వరకే సపోర్ట్ చేస్తుంది అందుకే నేను 6.3 అయితే యూజ్ చేశాను. 400mmలో అయితే తీశాను. నేను ప్రతి సెట్టింగ్ ఇలాగ ప్రతి పిక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో పిక్ చూపించి పిక్ తర్వాత దాని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి చూసారు కదా. సో మిగతా వాడి దగ్గర కూడా వెళ్దాం పదండి. సో నేను అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. కొంచెం ముందుకు వెళ్తే అంటే బోట్ అయితే వచ్చింది. ఇలా స్ట్రైట్కి వెళ్తే ఏంటంటే హిప్పో, టైగర్స్, మంకీస్ ఇవన్నీ ఉంటాయి. ముందైతే వాటిని కవర్ చేద్దాం. ఈ పక్కనే హంసలు అయితే ఉన్నాయి. సో చాలా ఉన్నాయి బ్లాక్ హంసలు. నీట్గా స్విమ్మింగ్ చేసి తిరుగుతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. వీటి కూడా నేను కొన్ని పిక్స్ అయితే తీశాను. హ్యాపీగా వాటర్లో అయితే తిరుగుతున్నాయి అన్నీ గుంపు గుంపుగా. హంసతో పాటు బాతులు కూడా ఉన్నాయి ఇందులోనే. వీటికి కూడా ఏంటంటే ఫెదర్స్ అయితే తీసేస్తారు ఎగరకుండా. ఇవి కూడా ఓపెన్గానే ఉంచారు. ఇవి మనకి నేచురల్గా దొరకాలంటే చాలా కష్టం. ఎక్కడ ఉంటాయో మనకి ఐడెంటిఫై చేయడం అంటే కొంచెం కష్టం. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫీలో ఏంటంటే మొత్తం తిరగాలి, అప్పుడే మనకు నేచురల్ పిక్స్ అయితే దొరుకుతాయి. సో బిగినర్స్కి ఏంటంటే ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. ఇలా జూకి వచ్చి తీసినప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ అవుతుంది, చాలా మంచి మంచి పిక్స్ అయితే వస్తాయి. సో బిగినర్స్ మ్యాక్సిమం జూకి వచ్చి ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి మంచి పిక్స్ అయితే తీయొచ్చు. తర్వాత నేచర్లోకి వెళ్ళండి. నేచర్లోకి వెళ్ళి తర్వాత నేచర్లో అయితే తీయండి. సేమ్ బర్డ్స్ అయితే మనకు నేచర్లో కూడా ఉంటాయి, కానీ లొకేషన్స్ మనం ఎత్తుకాలి, ఐడెంటిఫై చేయాలి. అప్పుడే మనకి ఏంటంటే మంచి మంచి పిక్స్ అయితే దొరుకుతాయి. చాలా ఫ్యామిలీస్ అయితే పిల్లలతో వస్తున్నారండి. జూమ్ మొత్తం నిండిపోయింది.
సో పిల్లలకి అంటే జూ అంటే చాలా ఇష్టం. సో యానిమల్స్ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హంసల్ పక్కనే రైనోసార్ అయితే ఉన్నాయండి. సో అక్కడ కూడా వెళ్దాం. రైనో అయితే ఇట్లా రెస్ట్ తీసుకుంటుందండి వాటర్లో, చూడండి ఒకసారి. అదేంటంటే బ్రీతింగ్ తీసుకుని మళ్ళీ బ్రీతింగ్ నీటిలోనే వదులుతుంది, దగ్గర దగ్గర 1 మినిట్ అయితే వదిలింది చూడండి. సో బయటకు వస్తే కంప్లీట్ ఫోటో తీద్దామని చూశాను కానీ బయటకు అయితే రాలేదు, చాలాసేపు అయితే వెయిట్ చేశాను. చూడండి బ్రీతింగ్ చూడండి. ఇది వాటర్లో ఎందుకు ఉంటుందంటే బాడీలో ఉన్న టెంపరేచర్ని తగ్గించుకోవడానికి. సో ఇలాగ వాటర్లో ఉండే టెంపరేచర్ అనేది తగ్గించుకుంటాయి, మళ్ళీ సన్కి ఎక్స్పోజ్ అవ్వడానికి మళ్ళీ బయటకు వస్తాయి, ఇలా టెంపరేచర్ని అయితే బ్యాలెన్సింగ్ చేస్తుంటాయి. సో రైనోసార్ ఆపోజిట్లో ఏంటంటే ఫుల్గా మంకీస్ అయితే ఉంటాయి, చాలా మంకీస్ ఉంటాయి. వాటికి కంప్లీట్గా ఏంటంటే ఫొటోస్ వీడియోస్ అయితే తీశాను, అవి కంప్లీట్గా చూపిస్తాను. ఇక్కడైతే బ్యాంబూన్స్ అయితే ఉన్నాయి చూడండి, అది ఎంత రిలాక్స్గా కూర్చుందో. చూసారా నేను ఈ బ్యాంబూని ఏంటంటే లెఫ్ట్ సైడ్ అయితే ప్లేస్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ చూసిన వైపు ఎక్కువ స్పేస్ అయితే వదిలేను. దానివల్ల ఏంటంటే స్టోరీ అయితే తెలుస్తుంది ఆ మంకీ కూర్చుని చూస్తుందని. సో ఇలాగేంటంటే మనం ప్లేసింగ్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి. వాటి చేతులు కూడా సేమ్ మన మనుషుల్లాగా ఉన్నాయి. సో మనం అంతా దాటిని చూస్తుంటే అది ఏంటి నీట్ కూర్చొని మనం చూస్తుంది. జూ మొత్తం గ్రీనరీగా చాలా బాగుందండి. సో ఇక్కడ నేను మంకీస్ అని కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు బాగా ఫేమస్ ఇష్టమైన వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో టైగర్ లయన్స్ వీటి దగ్గరికి అయితే వెళ్తున్నాను, ఫస్ట్ లెపర్డ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. ముందు లెపర్డ్స్ అయితే ఉన్నాయి, లెపర్డ్స్కి కొంచెం దూరం అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి. సో నేను వాటి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ లెపర్డ్స్ అయితే ఉన్నాయండి, ఫుల్ బోన్లు అయితే ఉన్నాయి. సో రిలాక్స్ అవుతున్నాయి. ఫస్ట్ ఒకట అనుకున్నాను, పక్కనే వాటర్లో ఇంకోటి ఉన్నది, మొత్తం రెండు ఇవి. సో ఫుడ్ బాగా తినేసి నీట్గా స్లీపింగ్ చేసేవి. వీటి పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి. Thank you.
సో లెపర్డ్స్కి ఫొటోస్ తీసిన తర్వాత నేనైతే బెంగాల్ టైగర్ దగ్గరికి అయితే బయలుదేరాను. సో బెంగాల్ టైగర్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్, అందరికి చాలా ఇష్టం. నేను వెళ్ళిన టైంకి ఏంటంటే టైగర్ లోపల పంపించేసి ఇంకో టైగర్ అయితే వదులుతున్నారు చూడండి. వీటికి కూడా షిఫ్ట్స్ ఉంటాయంట, సేమ్ మనకులాగే డ్యూటీ చేసినట్టు 4 అవర్స్ ఒకటి 4 అవర్స్ ఒకటి ఇలా షిఫ్ట్లు అయితే ఉంటాయంట. సో ఇప్పుడు ఏంటంటే ఒక టైగర్ లోపలికి వెళ్తుంది, ఇంకో టైగర్ అయితే బయటకు వదులుతున్నారు చూడండి. అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకో దానికోసం. చూడండి వస్తుంది. చూసారా ఆ వాకింగ్ అది ఎలాగున్నదో. సో టైగర్కి లయన్స్కి ఇవి ఏంటంటే అవి నడిచినప్పుడు కూడా చాలా రాయల్గా నడుస్తుంటాయి, అందుకే వాటికి ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ రేంజ్ ఉంటుంది మిగతా యానిమల్స్తో పోలిస్తే. సో సెకండ్ ఇప్పుడు వచ్చింది, అది ఎయిట్ నీట్గా వెళ్ళి నీటిలో పడుకుని పోయింది, రెస్ట్ తీసేసుకుంది. కొన్ని పిక్స్ కూడా తీసాను చూడండి. జూ మొత్తం కంప్లీట్ చేయడానికి అయితే 1 డే పైనే పడుతుంది. సో మార్నింగ్ నుండి సాయంత్రం వరకు తిరిగితే సో కంప్లీట్ చేయగలరు. హాఫ్ డే అయితే అవ్వదు, ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పటికి సగం జూ అయితే తిరిగాం. ఇక్కడ నుండి అరౌండ్ ఇప్పుడు హాఫ్ అయింది కదా, మిగతా హాఫ్లోనే జిరాఫీస్ నెక్స్ట్ దున్నలు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వైట్ టైగర్ దగ్గరికి అయితే బయలుదేరాను. వైట్ టైగర్ కోసం చూడండి ఎంతమంది చూస్తున్నారు. ఈ బుడ్డుడు కూడా వైట్ టైగర్ కోసం అయితే చూస్తున్నాడు. ఈ వైట్ టైగర్ అయితే సవాసనం అయితే వేసింది. ఈ దగ్గర దగ్గర 1 అవర్ అండ్ ఇలాగే ఉన్నదంట, చాలామంది ఇక్కడ చెప్తున్నారు. సో నేను ఇప్పుడే లేగడం ఇలాగా మరి శవాసనం వేసింది. సో కొన్ని పిక్స్ కూడా తీసాను చూడండి. వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.